నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మరోసారి ఫైర్ అయ్యారు. భీమవరంలో సన్మాన కార్యక్రమానికి హాజరైన ఎంపీ భరత్ మాట్లాడుతూ లోకల్ ఎంపీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించవలసిన ఎంపీ ఢిల్లీలో కూర్చొని కొన్ని మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి సీఎం జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు ప్రజలు ఎంపీని నిలదీయాల్సిన అవసరం ఉందని మార్గాని భరత్ పిలుపునిచ్చారు. మా నియోజకవర్గానికి ఏదో చేస్తాడు, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడు అని చెప్పేసి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఆయన అక్కడ వెళ్ళి ఢిల్లీలో కూర్చుని ఉంటాడు. పోనీ ఢిల్లీలో కూర్చుని మన నియోజకవర్గాలకు ఏమన్నా నిధులు తీసుకొస్తున్నాడా అంటే అది కూడా లేదు. ఇవాళ ఒకటే ఉదాహరణ చెప్తాను. మన నియోజకవర్గంలో పామర దగ్గర నుంచి దిగమరు దాకా వయా ఆకువీడి ఒక నేషనల్ హైవే 165. మరి ఆ 165 ఆల్రెడీ శాంక్షన్ అయింది. మరి 3 కోర్ట్ స్టేలు ఉన్నాయి. శాంక్షన్ అయ్యి టెండర్ ప్రాసెస్ కూడా రావడం జరిగింది. అది సుమారుగా నాకు తెలిసి 600 కోట్ల రూపాయలు. మరి మా ఇక్కడ ఉన్న ఎంపీ గారు మరి అది స్టేలు వెకేట్ చేయించుకుని ఆ వర్క్ చేపిస్తే మరి ఎంత ఉపయోగపడుతుంది మన నియోజకవర్గ ప్రజలు. కానీ ఇవాళ ఈ వేదిక నుంచి ఆయన ప్రశ్నిస్తున్నాను, మరి మన నియోజకవర్గానికి ఏ రకమైన ఉపయోగం ఉంది అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను.